రైట్. ఒకప్పుడు యువనాయకుల జన్మదిన వేడుకలంటే పెద్ద ఎత్తున పార్టీలు మందు విందు చిందులను చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యువనాయకుల పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఏవైతే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉన్నాయో ఆ వృద్ధాశ్రమాల్లో ఒకరోజు వాళ్లతో గడిపి ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మనతో పాటు చాలామంది యువనాయకులు ఉన్నారు. ప్రస్తుతం మనం అమీన్పూర్లో ఉన్నాం. నాతో పాటు దినేష్ తివారీ ఉన్నారు, బలరాం ఉన్నారు, వాళ్ళ మిత్రులందరూ ఉన్నారు. ఈరోజు దినేష్ తివారీ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దినేష్ తివారీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ అంటే మందు విందు చిందుల్లాగా ఉండేవి. కానీ ఇప్పుడు మీలాంటి యువనాయకులు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి సాయంగా నిలుస్తున్నారు. ఏం చెప్పదలుచు ఇప్పుడు దీనికి ఏంటంటే, నేను చేసిన దానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు యూత్ కానీ కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, ఇదే కాన్సెప్ట్లో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇదేంటంటే 10 మందికి ఇన్స్పిరేషన్గా మారుతుంది. రానున్న రోజుల్లో దీన్ని బట్టి మన క్లైమేట్ కల్చర్ కూడా మారబోతుంది అని చెప్పేసి నా ఆలోచన. ఇంకొకటి ఏంటంటే, మనమంటే మనకు పేరెంట్స్ ఉన్నారు, ఇల్లుంది, అన్నీ ఉన్నాయి. కానీ పిల్లలకు ముందు వెనుక ఎవరున్నారు? అలాగే మనం వృద్ధులను చూసాం, 7 మంది. తల్లిదండ్రి మనల్ని కని ఎంత పెద్దగా చేసి ఉంచుతారు, వాళ్ళని మనం లాస్ట్కి ఏం ఆలోచించకుండా చాలామంది ఇలా తీసుకొచ్చి వదిలేసి వెళ్తూ ఉన్నారు. అదే కనుక మనతో చిన్నప్పుడు మనల్ని మన తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయి ఉంటే మన పరిస్థితి ఏముండేది? ఇలాంటివి మనం కొంచెం ప్రోగ్రామ్స్ చేస్తుంటే యూత్లోకి వెళ్తూ ఉంటుంది. యూత్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్లో ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం సార్. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చూస్తూ ఉంటారు. చాలామంది యువత ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏం చెప్పదలుచుకున్నా చాలా ఉన్నది. ముందుగా దినేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మేము దినేష్ గారు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు సంతోషిస్తున్నాము. ఇలా అనాథ పిల్లలకు ఒకరోజు మనం వచ్చి వాళ్ళకు భోజనం పెట్టడంతో జ్ఞాపకం ఉండిపోతుంది. అట్నే వృద్ధులకు కూడా ఈరోజు వాళ్ళకు వస్త్రాలు కానీ పాదరక్షలు కానీ ఇవ్వడం జరిగింది. ఇట్లా యువత ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి పనులు చేస్తూ మనకు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ పబ్బులు వివిధ రకాల రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని ఎంజాయ్ చేయడము కాకుండా ఈ విధంగా వృద్ధాశ్రమంకి వచ్చి ఇలాంటి సేవలు చేయడంతో వాళ్ళకు కూడా ఫలాని రోజు పుట్టినరోజు అనేది, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కూడా పెద్దగైన తర్వాత కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు కూడా ఈ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా మన దినేషి అడుగుజాడల నడుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. బలరాం గారు, గతంలో కూడా మనం ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. ఈరోజు దినేష్ తివారీ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఒకసారి అనాథాశ్రమానికి వచ్చాం. ఏం చెప్పదలుచుకున్నాం? ఈరోజు మా మిత్రుడు ఆత్మీయుడు దినేష్ తివారి గారిని చూస్తూ ఉంటే 29వ వసంతంలోకి అడుగు పెడతా ఉన్న సందర్భంలో ఈరోజు వారు ఒక మంచి ఆశయం కొరకు, అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతోటే నా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఒక మంచి ఆశయంతో ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటి సేవ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉంది. దినేష్ తివారి గారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా అఖిల్ పైల్వాన్ గారు సేవా తాత్పర్యతతో వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దినేష్ భాయ్ గారు మేము పిలవడం జరిగింది. వారు కూడా మాతో పాటు వచ్చి మేము కూడా మీతో పాటు పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం చాలా శుభ పరిణామం. ఇలాంటివి యువత అందరూ చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళినట్లయితే మన భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు దినేష్ తివారి గారు ఈరోజు ఇక్కడ పిల్లల మధ్యలో కేక్ కటింగ్ అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాకు ముఖ్యంగా మా తోటి మిత్రులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అంటే ఈ రోజుల్లో ఏ విధంగా ఉందంటే జనరేషన్ తల్లిదండ్రులు వాళ్ళకు పెద్దగా ఏజ్ పెరిగిన కొద్దీ పిల్లలకు భారం అయిపోతూ ఉంది. అంటే నేను ఒకటే కోరుతా ఉన్నాను, మిమ్మల్ని మీరు వాళ్ళని ఏ విధంగా అయితే మీరు వదిలేస్తారో మిమ్మల్ని కూడా మీ పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు జాగ్రత్త అని చెప్పేసి నేను ప్రతి ఒక్క కొడుకులని కానీ కూతుర్లని కానీ నేను కోరేది ఒకటే, మీరు మీ తల్లిదండ్రులను ఏ విధంగా అయితే బయట ఎక్కడో తీసుకొని వదిలేయడం జరుగుతుందో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అభ్యర్థన చేస్తారు. మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన మనం చేసుకుంటాను. ఎందుకంటే మీరు కూడా రేపటికాడికి మనం పుట్టినాం, రేపు చనిపోవడం తప్పదు. కాబట్టి మీరు కూడా ఒక ఏజ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా మీ పిల్లలు తీసుకెళ్ళి అట్లా వేసే పరిస్థితి ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిందే నేను మనం చేసుకుంటాను. నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే, ఈరోజు దినేష్ తివారి గారు ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ముందుకు పోవాలి. ఈ పబ్బులని బయట ఇష్టానుసారంగా మనం సోషల్ మీడియాలో మనం మనీ ఉత్సాహం అంటే ఇష్టానుసారంగా
కేకుని ముఖానికి రుద్దడం ముఖం ఇట్లా కేకులు పెట్టడం అంటే మనకి ఎట్లా అంటే ఊపిరి ఆడకుండా చేయడం అంటే అదొక కల్చర్ని మాని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినట్లయితే నా ముందుకు పోతుంది నా భారత్ నిర్మాణం కోసం మనం అందరం ముందుకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి నేను శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మా మిత్రుడు దినేష్ శివారి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు మీ ద్వారా మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా రావడం అఖిల్ పైల్వాన్ గారు కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నా మిత్రుడు దినేష్ శివారి గారికి ఇలాంటి జన్మదిన వేడుకలు మరైనా జరుపుకోవాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మా మిత్రుల పైన ఎలవేలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై జై హింద్. సార్ చివరిగా చెప్పండి, ఈరోజు ఒక ఇంపార్టెంట్ థింగ్ని కూడా మనం చూసాం. మీరు చెప్పిన వెంటనే రామ్నగర్ నుంచి అఖిల్ పైల్వాన్ ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా చాలా సంతోషంగా ఈ పిల్లలతో గడిపే ప్రయత్నం చేశారు. ఎందుకు వచ్చింది అసలు ఆలోచన రామ్నగర్ అఖిల్ పైల్వాన్ పిలవాలని? అయితే అఖిల్ పైల్వాన్ గారు ముత్యాలమ్మ బోనాలు అంటే చాలా ఫేమస్ ఆయన. మామూలుగా నేనేంటంటే మొన్న ఒక 10-15 రోజుల కింద నేను బలరామ్ అన్న కలవడానికి వెళ్ళినుండే. మామూలుగా మర్యాదపూర్వకంగా కలిసి వద్దాం అన్నట్టు వెళ్ళినుండే. అయితే అప్పుడు అన్న ఇట్లా మరి నా బర్త్డే ఉందన్నా మీరు రావాలి అంటే సేవా కార్యక్రమం జై దినేష్ భాయ్ నేను తప్పకుండా వస్తాను లేకపోతే వచ్చి ఏం చేస్తాను అనడం జరిగింది అన్నగారు. అయితే ఇంకా సరే అన్న మీరు అన్నారు మీరు ఎందుకు కాదంటానని చెప్పేది నాకు కూడా ముందు నుంచి ఆలోచన ఉండేది. అన్న చెప్పినాక నాకు ఇంకా కొంచెం చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది నాకు. అలా అని చెప్పేసి అఖిల్ అన్న ఇన్వైట్ చేయగానే అన్న కూడా ఏం కాదనకుండా మా దగ్గరకు వచ్చి మా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చివరిగా న్యూస్ 16 నుంచి మీకు ఒక అప్పీల్, కేవలం పుట్టినరోజు ఆ రోజు మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంతే ఉధృతంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని న్యూస్ 16 కోరుకుంటుంది. ఏం చెప్పదలుచుకుంది? మీరు గతంలో కూడా ఇంట్రో చేసినప్పుడు నాకు మాస్కులు పంచాలి అని చెప్పి ఒక మాట ఇచ్చారు. మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు. అది కూడా చేశాము. ఇంకా కొన్ని ఉన్నాయి, అది కూడా చేసేది ఉన్నాయి. మాస్కులు కూడా ఇచ్చేది ఉంది. హోమియోపతి మెడిసిన్ కూడా తెచ్చాము మీరు చెప్పినట్టు, అది కూడా చేశాము. ఇలానే పుట్టినరోజుకి వచ్చి మేము ప్రోగ్రామ్స్ చేసి సేవలు చేసి షో చేయాలని మాకేం లేదు. నేను మా మిత్రుడైన బలరామ్ అన్నకి, ఇంకోటి మెయిన్ మా క్రైమ్ డిపార్ట్మెంట్ సార్ నెల్లూరు సార్ మా లాంటి యూత్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మేము చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాం. ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేస్తాం. మా వంతు అయినంత మేము చేస్తూ ఉంటాం, వెనక్కివ్వం. రైట్. ఇది ఓవరాల్గా ఏదైతే నా వెనక మీరు చూస్తూ ఉన్నారు, దినేష్ తివారీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు ఎవరైతే ఉన్నారో, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఈరోజు అమీన్పూర్లోని ఒక అనాథాశ్రమానికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఈ రోజంతా ఈ పేద పిల్లలు వృద్ధులతో గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువకులందరూ ఇలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపీకృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.